ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెట్లూరు గ్రామంలోని వేముల చెంచురామయ్య అనే వ్యక్తికి సంబంధించిన ఫెర్టిలైజర్స్ షాప్ నందు ఎక్స్‌ప్రెడ్ అయిన కెమికల్స్ గ్రామ సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో పడవేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి దగ్గరగా ఉన్నందువలన ఇక్కడ వేయడానికి ఒప్పుకోము, వెంటనే ఇక్కడ నుంచి తొలగించండి అని షాపు యజమానికి తెలుపగా తొలగించుటకు అధిక వ్యయం అవుతుందని నిప్పు వేయడంతో మంటలు చెలరేగి పొగ గ్రామాన్ని చుట్టుముట్టడంతో ఆ కెమికల్ నుండి వెలువడుతున్న దుర్వాసన భరించలేక గ్రామస్తులు సంబంధిత అధికారులకు తెలిపారు. దీంతో సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను ఆర్పి మట్టితో పోడ్చుటకు యత్నిస్తున్నారు. కానీ గ్రామస్తులు మట్టితో పోడ్చకుండా అక్కడ నుంచి వాటిని గ్రామానికి దూరంగా తొలగించాలని కోరుకుంటున్నారు. కెమికల్స్ ఫర్టిలైజర్స్ డేట్ అయిపోయినని మూడు ట్రాక్టర్లు పాతయన్నీ తీసుకొచ్చి ఓల్డ్ స్టాక్ అంతా వాళ్ళ సొంత బాయన ఉద్దేశంతో ఇంటి పక్కన ఇళ్ళ గ్రామాలు అంటే ప్రజలు ఆవాసం ఉండే పక్కన పోశారు. ఆ కెమికల్స్ గుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే విధంగా ఉన్న అడిగినందుకు అతను కాల్ చేయడానికి ప్రయత్నిస్తే స్మెల్ అనేది స్ప్రెడ్ అయ్యి దరిదాపుగా 3 కిలోమీటర్లు వ్యాపించింది. సౌటపాలెం దాదాండపాలెం వాళ్ళు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగితే ఇది అని చెప్తాము. మేము దరిదాపుగా ఇప్పుడు జేసీ గారికి అట్లానే డిఎంహెచ్ఓ గారికి స్థానిక ఎంఆర్ఓ గారికి ఏఓ గారికి కూడా ఇన్ఫామ్ చేశాం. స్థానిక మహిళా పోలీస్ గారికి కూడా చేశాం. మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. అతను దాని ఫర్టిలైజర్స్ ఓనర్ వచ్చి చూసిపోయాడు, కానీ దాని మీద మాకు ఎలాంటి హామీ లేదు. అయితే మేము కోరేది ఏంటంటే అక్కడ ఉన్న కెమికల్స్ పూర్తిగా తీసేసి ట్రాక్టర్లతో తీసుకెళ్లి బయట ఎక్కడన్నా దూరంగా పడేయమంటాను. అతను బూట్ చేస్తామంటాను. బూట్ చేసిన దానివల్ల ఎప్పుడైనా మా చుట్టుపక్కల ఇళ్లకి ప్రమాదం ఉంది కాబట్టి ఆ నీళ్లు వాడుకోవాలి కాబట్టి అది రిమూవ్ చేయమని పై అధికారులకి మేము విన్నవించుకుంటున్నాం. కళ్ళు తిరగటం, వాంతులు రావటం జరిగింది, కడుపులో మంట రావటం, దగ్గు రావటం జరిగింది. మేము దరిదాపుగా ఏంటంటే మొన్న విశాఖపట్నం అది గుర్తొచ్చి దరిదాపుగా మేము ఆ విషయమై ఉన్నతాధికారులు కూడా చెప్పాము. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా మీరు విచారించండి. ఊర్లో అందరికి నీళ్ళు వస్తాయి, అందరు చేస్తాంగా, సాగకుండా ఉండేవాడు అని ఉందా? ఆ పక్కన బోర్లు ఉన్నాయి, ఆ పక్కన ఈ మందు ఉన్నాయి, ఇలానా ఈ మందు నీళ్ళు మొత్తం వాడికి బాధగా ఆ బోరుకి ఎంటర్ కాకుండా చెరువులోకి నీళ్ళు వస్తాయి. బావి ఊరుతా లేదా? బావి ఊరుతా, ఊరినప్పుడు మొత్తం తెచ్చినట్టుగా ఆయన ఎవడన్నా బాధ్యత ఉందా? బాధ్యత లేదా? ఎంత ఎందుకో మొత్తం కంప్లీట్ శుభ్రం చేసి, శుభ్రం చేసిన తర్వాత బూడ్చుకోమని ఏదైనా చూసుకోమని దాంట్లో ప్యాకెట్లు కానీ మందు చేస కానీ ఏమైనా కానీ మొత్తం కంప్లీట్ చేయమని. ఏ ఊరు మీది? చెప్పు ఊరు, ఊరు పేరు, మీ ఇంటి పేరు చెప్పు. నేను ఇంట్లో కూర్చున్నా అంతే, ఇప్పుడు వచ్చా వాసన వచ్చిన కాడ నుంచి వంతులు అయిన. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? వాసన లేనప్పుడు లేవు. ఎన్నిసార్లు అయింది? 2 సార్లు.